తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కొరకు ఉద్యమం సాగుతున్న సమయంలో అనేక రకాల విమర్శలు వాదనలు తెలంగాణపైన వచ్చాయి। తెలంగాణ అనేది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఏం జరుగుతుంది అన్నప్పుడు ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వాదన తెలంగాణ చీకటి రాష్ట్రం అవుతది। పవర్ ప్రొడక్షన్ ఆంధ్రప్రదేశ్ లో ఉంది, పవర్ కన్సంప్షన్ తెలంగాణలో ఉంది, దీంతో తెలంగాణ తీవ్రమైన విద్యుత్ కొరతల రాష్ట్రం అవుతుంది। ఇది అపవాదు 1 విమర్శ 1, కానీ తెలంగాణ పూర్తిగా దీన్ని అబద్ధమని తేల్చేసింది। కేసీఆర్ ప్రభుత్వంపైన ఏ విమర్శలు ఎలా ఉన్నప్పటికీ విద్యుత్ విషయంలో పవర్ విషయంలో తప్పనిసరిగా కేసీఆర్ ప్రభుత్వాన్ని అభినందించాలి। ఇట్స్ ఎ బిగ్ టర్న్ అరౌండ్। ఉమ్మడి రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలే విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా ధర్నాలు చేశారు। విజయవాడలో హైదరాబాద్లో జరిగిన పారిశ్రామికవేత్తల ధర్నాల్లో నేనే పాల్గొని మాట్లాడాను। ఆ రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో అయితే చాలా హర్బిల్గా ఉండేది, జోకులు వేసుకునేవారు, లైట్ వెలుగుతుందా లేదా అర్థం కావాలంటే టార్చ్ లైట్ వేసి చూడాలి అని। సో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడము, ఇలా అనేక రకాల ఇబ్బంది, కంటిన్యూస్గా పవర్ కట్స్, వేసవి అయితే గంటల తరబడి విద్యుత్ కోతలు, ఇవన్నీ ఉండేవి। ఇది ఇప్పుడు తెలంగాణ అనేది పవర్ కన్సంప్షన్ గణనీయంగా పెరిగిన పవర్ సిచ్యువేషన్లో అనూహ్యమైన ఇంప్రూవ్మెంట్ ఏర్పడింది। వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ కన్నా బెటర్ పవర్ పర్ఫార్మెన్స్ అనేది తెలంగాణలో ఉంది। సో తెలంగాణ పైన ఈ విమర్శ తప్పని తెలిపింది। రెండవ విమర్శ ఏంటంటే బ్రాండ్ హైదరాబాద్ దెబ్బతింటుంది, ఆల్రెడీ హైదరాబాద్ ఐటీ క్యాపిటల్, దీని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వల్ల హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతింటుంది అనేది రెండవ వాదన। కానీ ఇది కూడా తప్పని తెలిపింది, తెలంగాణ వచ్చాక హైదరాబాద్లో ఐటీ సెక్టర్ గణనీయంగా పెరిగింది తప్ప ఎక్కడా దెబ్బతినలేదు, అనేక కొత్త కంపెనీలు వచ్చాయి। సో అమెరికన్ కాన్సులేట్ కొత్త కార్యాలయం ఏర్పాటు చేసుకుంది, ఐటీ కారిడార్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంతకన్నా ఎక్కువగా విస్తరించింది, అనేక ఇంటర్నేషనల్ కంపెనీస్ తెలంగాణలో తమ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నాయి, అందువల్ల ఐటీ రంగంలో మరింత వేగంగా అభివృద్ధి సాధించాం। ఉమ్మడి రాష్ట్రంలో సాధించిన అభివృద్ధి తెలంగాణలో కొనసాగించడమే కాకుండా మరింత వేగంగా జరిగింది। వాస్తవంగా టైర్ 2 సిటీస్, టైర్ 3 సిటీస్కు ఉమ్మడి రాష్ట్ర కాలం నుంచే ఐటీని తీసుకెళ్లాలన్న ప్రయత్నం జరిగినా అది ఎప్పుడూ మంచి విజయాలు ఇవ్వలేకపోయింది। రాష్ట్ర విభజన తర్వాత విశాఖలో ఐటీ డెవలప్మెంట్ చేయాలని చూసినా అది పెద్ద విజయాలు సాధించలేకపోయింది, కానీ తెలంగాణలో ఇతర టౌన్స్ కూడా ఐటీ టవర్స్ విస్తరించాయి, అందువల్ల బ్రాండ్ హైదరాబాద్ దెబ్బతింటుంది అనేది నిజం కాదు అనేది తెలిపింది। ఇక మూడవది, తెలంగాణ వస్తే నక్సలైట్ కార్యకలాపాలు, వామపక్ష తీవ్రవాదం పెరుగుతుంది, మావోయిజం పెరుగుతుంది, చిన్న రాష్ట్రమైతే ఈ కార్యకలాపాలన్నీ పెరుగుతాయన్నారు। కానీ తెలంగాణ వచ్చాక ఎక్కడా పెరిగిన వాతావరణం కనబడలేదు। మీకు గమనిస్తే ఎక్కడ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం లేదా మావోయిస్ట్ లేదా నక్సలైట్ ఏ పేరైనా పెట్టండి, ఈ కార్యకలాపాలు పెరిగి శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగిన ఉదాహరణలు లేవు। నాలుగవది, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమైతే మత కలహాలు జరుగుతాయి। ఉమ్మడి రాష్ట్రంలో ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో మత కలహాలు జరిగాయి, అది తర్వాత కాలంలో ఆగిపోయాయి। సో తెలంగాణ వస్తే మత కలహాలు జరుగుతాయి అనేది పెద్ద ఎత్తున శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన నివేదికలు పేర్కొన్నారు, కానీ ఇది దానికి ఏ ప్రాతిపదిక లేదని ఆ రోజుల్లో కూడా చెప్పాను। సో ఏ రకంగా రాష్ట్ర సైజుకు మత కలహాలకు, రాష్ట్ర సైజుకు భౌగోళిక సైజుకు, మావోయిస్టు కార్యకలాపాలకు ఎలాంటి సంబంధము లేదని ఆ రోజు కూడా మాట్లాడాం, అది నిజమని ఇవాళ తెలిపాను। సో తెలంగాణ వచ్చినాక కూడా ఎక్కడా మత కర్షలు, బహింస లాంటి ఘటనలు కొన్ని ఎక్సెప్షన్గా ఉన్నప్పటికీ హైదరాబాద్ మహానగరం చాలా శాంతియుతంగా ఉంది। ఐదవది, తెలంగాణ వస్తే ప్రాంతీయతరలపైన దాడులు జరుగుతాయి, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారు హైదరాబాద్ నగరంలో ఉన్నారు, తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో ఉన్నారన్నారు, అలాంటి సూచన కానీ ఎక్కడా లేదు। తెలంగాణ వచ్చాక కూడా ప్రాంతీయతరులన్న భావన, బయటి వారన్న భావన, అవుట్ సైడర్స్ అన్న భావన, సెటిలర్స్ అన్న భావనతో ఏ రకమైన అటాక్స్ కానీ ఏ రకమైనటువంటి హరాస్మెంట్ కానీ మనకు రిపోర్టింగ్ కాలేదు ఇంతవరకు, ఈవెన్ ప్రతిపక్ష పార్టీలు కూడా
అవేమీ రిపోర్ట్ చేయడం లేదు. ఇక ఆరో వాదన చిన్న రాష్ట్రమైతే వనరులు ఉండవు, చిన్న రాష్ట్రమైతే ఆర్థికంగా దెబ్బతింటది. ఈ వాదన వచ్చినప్పుడు కూడా నేను ఆ రోజు రాష్ట్ర ప్రత్యేక రాష్ట్రం కొరకు జరుగుతున్న ఉద్యమం జరుగుతున్న సమయంలో కూడా చెప్పాము, ఇది కూడా నిజం కాదు అని. ఎందుకంటే రాష్ట్ర సైజును బట్టి ఆర్థిక అభివృద్ధి ఉండదు. అదే నిజమైతే చిన్న చిన్న ఈశాన్య రాష్ట్రాలు చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెంది ఉండాలి. భారతదేశం కన్నా చిన్న బంగ్లాదేశ్, మనకన్నా చిన్న దేశాలైన భూటాన్ బాగా బాగా గ్రోత్ ఉండాలి కదా. అలా లేదుగా, నేపాల్ బాగా అభివృద్ధి చెందాలి. అందువల్ల భౌగోళిక సైజుకు అభివృద్ధికి సంబంధం లేదు. ప్రపంచంలో అమెరికా చైనాలు అభివృద్ధి చెందుతున్నాయి, బాగా చెందాయి. అమెరికా కానీ చైనా కానీ చిన్న దేశాలు ఏం కావు కదా. సో అందువల్ల భౌగోళిక సైజుకు అభివృద్ధికి సంబంధం లేదు. అక్కడున్న వనరులు సామాజిక ఆర్థిక విధానాలకు కారణమవుతాయని ఆ రోజుల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పాం. ఇవాళ ఆర్థిక అభివృద్ధిలో కూడా తెలంగాణ ముందుంది. ఆ మాటకు వస్తే తెలంగాణ చిన్న రాష్ట్రం కాదని కూడా ఆ రోజు వివరంగా చెప్పాం. కేరళకు 20 లోక్సభ సీట్లుంటే తెలంగాణలో 17 లోక్సభ సీట్లున్నాయి. సో అందువల్ల ఏ రకంగా చిన్నదైతుంది, పంజాబ్ హర్యానా ఢిల్లీ లాంటి రాష్ట్రాల కన్నా పెద్దది. సో ఈ రకమైనటువంటి అనేక రకాల వాదనలు ఆ సమయంలో తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రం అంటే రాజకీయంగా ప్రాబల్యం ఉంటుంది, ఉమ్మడి రాష్ట్రం అంటే మరింత సమతుల్యమైన అభివృద్ధి సాధించవచ్చు, ఉమ్మడి రాష్ట్రం అంటే లాభాలు అని వాదించడం వల్ల తప్పలేదు. అది రాష్ట్రం విడిపోవాలా వద్దా అనే దానిపైన భిన్నమైన దృక్పథాలు ఉండడమో తప్పలేదు. భాషాప్రయుక్త రాష్ట్రాలే కావాలని అనడంలో తప్పలేదు. అది అదొక వాదన. లేదు ప్రత్యేక రాష్ట్రం కావాలి, ఎందుకు కావాలి అనేది ఇంకో వాదన. కానీ తెలంగాణ ఏర్పడితే ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని నిరాధారమైన ఏ రకమైన ప్రాతిపదిక లేని వాదనలన్నీ ఆ రోజుల్లో వచ్చాయి. కానీ ఇవాళ అనుభవం ఏంటి, 10 ఏళ్ల తర్వాత ఆ వాదనలన్నీ అబద్ధమని క్లియర్గా తెలిపాయి. ఇంకా జరిగిన పరిణామాలు మనకు తెలుసు. తెలంగాణలో నీటి అందుబాటు మెరుగైంది, విద్యుత్ అందుబాటు మెరుగైంది, అన్నిటికీ మించి తెలంగాణ ఉద్యమ కాలంలో రైజ్ అయింది కల్చరల్ క్వశ్చన్. అంటే సాంస్కృతికంగా సినిమాలో కానీ పాపులర్ కల్చర్లో కానీ తెలంగాణ అనేది ఎక్కడా కనిపించదండి. మీరు గమనించండి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయ్యాక అంతకుముందు నేరస్తులకు తెలంగాణ యాస తెలుగు సినిమాలు చూపెట్టేవారు. ఉద్యమకాలంలో కూడా తీవ్రమైన వ్యతిరేకత కారణమైంది. ఇవాళ మీరు చూడండి, తెలంగాణ భాష యాసతో డామినెంట్ థీమ్స్తో సినిమాలు వస్తున్నాయి. సో హీరోలు హీరోయిన్లు తెలంగాణ యాసతో మాట్లాడుతున్నారు. సీరియళ్లలో తెలంగాణ యాస కనబడుతోంది. అది ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అలా ఏమి అంటే ఒక భాష యాస అనేది ఆ ప్రాంతానికి ఉండే యునిక్నెస్. సో దాన్ని అవమానకరంగా చెప్పుడు చూడకూడదు. అది గోదావరి జిల్లాల భాష కానీ యాస కానీ, అది ఉత్తరాంధ్ర వాళ్ళ యాస కానీ, అది రాయలసీమ యాస కానీ. అన్ఫార్చునేట్లీ ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఈ సాంస్కృతిక దాడి తెలంగాణ వచ్చాక దానికి రివర్స్గా ఇవాళ మనకు కనబడుతోంది. ఇవాళ తెలంగాణ పలుకుబడులతో తెలంగాణ పదాలతో ఉన్నటువంటి పాటకు ఏకంగా ఆస్కార్ అవార్డు వచ్చిందంటే ఏ స్థాయిలో మనకు మార్పు వచ్చిందో అనేది ఉదాహరణ. అందువల్ల ఎప్పుడైనా ఒక రాజకీయ వైఖరి తీసుకోవచ్చు. రాష్ట్రం విభజన పైన రాజకీయ వైఖరి, సైద్ధాంతిక వైఖరి ఉండడం వేరు. కానీ అది సమర్థించినా విమర్శించినా ఒక శాస్త్రీయమైన ప్రాతిపదిక ఉండాలి. సో అలాంటి ప్రాతిపదిక లేకుండా రకరకాల వాదనలు ఆ కాలంలో వచ్చాయి. అసలు రాష్ట్ర అసెంబ్లీలో దీన్ని ఓడిస్తామని ఒకరు, ఆర్టికల్ 371 ఉండగా ఇది ఎలా సాధ్యమని ఇంకొకరు, అన్నీ మాట్లాడారు. కానీ రియాలిటీ ఏంటో మనకు అర్థమైపోయింది కదా.